ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనే ఇప్పుడు. ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందిగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివాం అన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్ లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివాండి. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐమ్ సారీ, ఎప్పటికైనా నేలతో నడిచే కారును కనుక్కుని నా దేశానికి సేవ చేయాలంటే నా ధ్యేయం. యా, ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు, దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు, చదువు రాక కాదు. సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను, కానీ నువ్వు నన్ను చదువు సందేహంలో ఉన్నాడను, దానికి బాధపడ్డాను. అవును, మీలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలీ చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు, కానీ మేము ఇలా ఇంజిన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్ కానీ 100,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకు ఎప్పుడు కనిపించను, క్షమించు. అమ్మాయి గారు, భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? అది కాదన్నా, పాదనా పర్లేదు. థ్యాంక్స్ అన్నా. మేడంకి చెప్పు, ఇంత కాస్ట్లీ కార్లు మనం ఇక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమని, అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి 100,000 రూపాయలు అంటే కష్టం మేడం. 1-2 మంత్స్లో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐమ్ రియలీ సారీ, ఏదో తెలియకన్నా నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, కెన్ వీ బీ ఫ్రెండ్స్? తర్వాత ఏముంది? అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా బాబు. ఈ పోలికి అసలు తమాకుండా చదువు ఉంటుంది, పైసలు ఉంటే చూడని కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ కూసుకుసుగ్గి తర్వాత ఏమేం చెప్పు. మెసేజ్ రాయమంటారా? టు వెంకటేషన్ విత్ లా అంజలి. హే అంజలి, హే రేఖ, నువ్వే ఇక్కడ? బాగుంది, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటే ఈ ఏరియాలో? వెంకటేషం అని ఫ్రెండ్ నన్ను కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గార్డ్ నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా, వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీదాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, టూ ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా?